దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను యోగు గ్రంథములో దేవుని మాటలను గూర్చి మనం ఆలోచిస్తున్నాం ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం నలభై నలభై ఒకటి అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలలో దేవుడు పలికిన మాటలు ఉన్నాయి యోబు గ్రంథంలో యోబుగారి మాటలు యోబుగారి యొక్క ముగ్గురు స్నేహితుల మాటలు ఎలీహు మాటలు మనకు కనిపిస్తున్నాయి ఆ మాటలతో పాటుగా దేవుని మాటలను మనం చూస్తున్నాం ఈ దేవుని మాటలను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు శక్తులు వాటిని చూపిస్తూ ప్రశ్నలు వేస్తూ మానవులను ఆయన జ్ఞానంలో నడిపిస్తున్నాడు కనుక విశేషమైనటువంటి దేవుని మహాజ్ఞానమును మనకు నేర్పించే దేవుని మాటలు ఈ సందర్భంలో మనం నేర్చుకుందాం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను ఈరోజు పాఠ్యాంశంలో మీరు చూడండి యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా దేవుని మాటలలో ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు కనిపిస్తున్నాయి మొదటిది హిమము యొక్క నిధి రెండవది వడగండ్ల నిధి హిమము అనగా మంచు వడగండ్లు అప్పుడప్పుడు వడగండ్లు పడుతుంటాయి అంటే ఘనీభవించినటువంటి నీరు ఆంగ్లంలో ఐస్ అంటారు ఆ ఐస్ ముక్కలు ముక్కలుగా పడుతున్నప్పుడు వడగండ్లు పడుతున్నాయి అంటారు ఇక్కడ దేవుడు ఆ రెంటిని గూర్చి తెలియజేస్తున్నాడు మంచు కురిసేటువంటి పరిస్థితులు మీకు తెలుసు వడగండ్లు పడేటువంటి పరిస్థితులు మీకు తెలుసు ఈ రెంటిని గూర్చి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ దేవుని శక్తిని కూర్చి దేవుని జ్ఞానమును గూర్చి నేర్పిస్తున్నాడు ప్రపంచంలో ఉన్న మానవులు హిమమును చూచినప్పుడు వడగండ్లను కూర్చి విన్నప్పుడు వడగండ్లను చూచినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారా దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్నల మాదిరిగా వారు ఆలోచించగలుగుతున్నారా ఇక్కడ చూడండి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో హిమము మరియు వడగండ్లు వాటిని గూర్చి దేవుడు అడుగుతున్న ప్రశ్నలు మనకు అనిపిస్తున్నాయి వీటికి నిధులున్నాయి వీటికి నిధులున్నాయి హిమము యొక్క నిధులలోనికి నీవు చొచ్చితివా వడగండ్ల నిధులు నీకు తెలుసా ఎక్కడున్నాయో నీకు తెలుసా వాటిని నీవు కనుగొన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా ఇదంతా కూడా దేవుని హస్తగతమై ఉన్నదని దేవుడు వీటన్నిటినీ ఆయా కాలాలలో ఒక క్రమం ప్రకారం నడిపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రకృతిలో ఏది జరుగుతున్నా సరే అది దానంతట అదే జరుగుతున్నదని మీరు భ్రమించకండి దాని వెనుక ఒక మహాశక్తి ఉన్నాడు ఆయనే పరమందున్న తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము దేవుని గురించి చక్కగా మనకు నేర్పిస్తున్నది దేవుని మాటలని ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మాటలని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం హిమము యొక్క నిధులలోనికి నీవు చొచ్చి అంటే మానవునికి అంత సామర్థ్యం ఉందా దేవుని గూర్చి మానవుడు ఇలా ఆలోచించగలుగుతున్నాడా హిమము యొక్క నిధులు ఉన్నాయని అంటే కురుస్తున్నటువంటి మంచు ఒక నిధి నుండి వచ్చిచున్నదని ఏదో కాకతాలయంగా ఏదో ఆటోమేటిక్గా ఏదో ఎవరి ప్రమేయం లేకుండా హిమము కురియుచున్నదని మీరు అనుకోవద్దు అది వాస్తవం కాదు యథార్థం ఏంటంటే హిమముకు నిధి ఉంది హిమనిధి నిధి ఉంది ఆ నిధిని ఏర్పరిచిన వాడు పరలోకంలో దేవుడు హిమము యొక్క నిధిని నీవు ఎప్పుడైనా కనుగొన్నావా వడగండ్ల నిధిని నీవెప్పుడైనా కనుగొన్నావా దేవుడు ప్రశ్నిస్తున్నాడు అలాగే యోబు గ్రంథంలో ఎలిహు పలుకుతున్నటువంటి మాటలలో కూడా ఈ విషయాన్ని గురించి అతడు ప్రస్తావించడం జరిగింది వాటిని కూడా మనం చూద్దాం ఈ విషయాన్ని గురించి హిమమును గూర్చి వడగండ్లను గూర్చి ఎలిహు గారు కూడా ప్రస్తావించడం జరిగింది యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఆరో వచనం చూడండి యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఆరో వచనం నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇక్కడ ఎలీహు గారి మాటలలో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే నీవు భూమి మీద పడుమని ఆయన హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటే దేవుని ఆజ్ఞను బట్టి హిమము భూమి మీద కురిగిచున్నది దేవుని ఆజ్ఞను బట్టి వర్షము ద్రవీభవించి భూమి మీద కురిగిచున్నది దేవుని ఆజ్ఞను బట్టి వడగండ్లు ఘన పదార్థాల రూపంలో భూమి మీద పడుచున్నవి దేవుని ఆజ్ఞను బట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మంచు కురుస్తున్నప్పుడు మంచుతో అంతా తడిసిపోతున్నప్పుడు చక్కగా తడిసిపోయిందని కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏవైనా విలువైనవి తడిసిపోతే అయ్యయో తడిసిపోయినవి అని కానీ మీరు అనుకుంటారే అసలు మంచు ఇలా కురియటానికి ఎవరి యొద్ నుండి ఆజ్ఞ బయలుదేరిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వడగండ్లు ఇలా పడటానికి ఎప్పుడు వర్షం కురుస్తుంది అప్పుడప్పుడు వడగండ్లు పడుతున్నాయి వడగండ్లు ఇలా పడటానికి ఎవరి ప్రమేయం ఉంది అని ఎప్పుడైనా మీరు ఆరా తీశారా పరిశోధించారా వీటిని కురిపించుచున్నవాడు ఎక్కడున్నాడు అని వెదిారా ఆయనను గూర్చిన మాటలు ఎక్కడున్నాయి అని మీరు పరీక్షించారా వ్రాయబడిన మాటలు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి కానీ వీటిని తెలుసుకున్న వారు ఎంతమంది దేవుని గూర్చి ఆలోచించిన వారు ఎంతమంది హిమముతో ఆయన ఆజ్ఞయిస్తున్నాడు వర్షముకు ఆయన ఆజ్ఞిస్తున్నాడు మహావర్షమునకు ఆయన ఆజ్ఞిస్తున్నాడు వడగండ్లకు ఆయన ఆజ్ఞిస్తున్నాడు భూమి మీద పడాలని మరెక్కడో కాదు మరెక్కడో కాదు ఆకాశం మందు ఉన్నా సరే భూమి మీదే పడాలని భూమి మీద కూడా ఎక్కడ పడాలని ఆయన నిర్ణయిస్తాడు ఆయన నిర్ణయిస్తాడు సరిగ్గా అదే ప్రదేశంలో అవి కురవాలని దేవుడు నిర్ణయిస్తున్నాడు ఏదో దాని అంతటది ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ పడిపోతుందని మీరు అనుకోకండి దేవుడు నిర్ణయిస్తున్నాడు ఎక్కడ పడాలని దేవుడు నిర్ణయిస్తున్నాడు ఈరోజు శాస్త్రం అంటుంటారు దేనిని శాస్త్రం అంటుంటారు దేనిని లోకంలో యుద్ధాలు చేసుకునేటప్పుడు దేశాలు దేశాలు మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాలు వారు చేసుకుంటున్నప్పుడు వీరు ఇక్కడ ప్రయోగించినటువంటి మిసైల్ ఏ ప్రాంతంలో ఎక్కడ పడాలన్నది ముందుగా వీరు ఇక్కడ నిర్ణయిస్తారు అలా నిర్ణయించే ఆ యొక్క విధానాన్ని ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని శాస్త్రం అంటారు వీరు అదొక సైన్స్ అదొక సైన్స్ ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశంలో ఏ పట్టణంలో ఏ మిసైల్ పడాలి వీరు ప్రయోగించినటువంటి మిస్సైల్ పడాలి ల్యాండ్ టు ల్యాండా లేకపోతే వాటర్ టు వాటరా లేకపోతే ఎయిర్ టు ల్యాండా లేక వాటర్ టు ల్యాండా ఇది వారు నిర్ణయించుకుంటారు మిసైల్స్ ప్రయోగిస్తూ ఉంటారు వారు ఎక్కడ ఈ మిస్సైల్ ప్రయోగింపబడాలనుకుంటున్నారో అక్కడ పడేలా పూర్తి లెక్కలతో వారు శాస్త్రానుగుణంగా వాటిని ప్రయోగిస్తూ ఉంటారు అప్పుడే వారి యొక్క లక్ష్యం ఛేదింపబడుతుంది లేదు వీరు ఒక దేశంతో యుద్ధం చేస్తూ మరో దేశం మీద బాంబు వేస్తారనుకోండి మరో దేశంతో వీరికి యుద్ధం వచ్చేస్తప్పుడు అప్పుడు కనుక ఏ దేశంతో యుద్ధం చేస్తుంటే ఆ దేశం మీదే మిసైల్ వేయాలి బాంబు వేయాలి దేవుడు కూడా దేవుడు కూడా యుద్ధం కోసం ఆపత్కాలం కోసం యుద్ధ దినము కోసం వడగండ్లను ఆయన సిద్ధం చేసుకున్నాడు ఎంత చక్కగా వ్రాయబడిందండి ఈ మాటలను మనం ఆలోచన చేస్తే ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని దేవుని కృపను బట్టి మనం గ్రహిస్తుంటే ఎంత చక్కగా అద్భుతమైనటువంటి రుచి కలిగినటువంటి ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుందో ఒక్కసారి మీరు గమనించండి వడగండ్లను ఆయన ఒక నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు వాటిని మనకు ఎలా చూపిస్తున్నాడంటే ఆయన దినం కోసం వీటిని ఏర్పాటు చేశాను ఆపత్కాలం కోసం వీటిని ఏర్పాటు చేశాను అంటే భూమి మీద మనం ఆలోచిస్తామని ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక దేశం ఆపత్కాలం కోసం ఎలాగైతే యుద్ధ సామాగ్రిని దాచిపెట్టుకుంటుందో ఒక దేశం యుద్ధ దినం కోసం ఎలాగైతే యుద్ధ సామాగ్రిని దాచిపెట్టుకుంటుందో అలాగే సరిగ్గా ఏ దేశంతో అయితే యుద్ధం చేస్తున్నారో ఆ దేశంలోనే ఆ ప్రాంతంలోనే ఆ మిసైల్స్ ప్రయోగింపబడాలని ఆ బాంబ్స్ ప్రయోగింపబడాలని వీరు ఆశిస్తూ ఒక శాస్త్రం ప్రకారంగా వీరు ఎలాగైతే యుద్ధం చేస్తున్నారో అలాగే దేవుడు వడగండ్లను ఒక నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు హిమము ఆయన నిధిలో ఉంది వడగండ్లు ఆయన నిధిలో ఉన్నాయి దేవుడు ఏ కార్యక్రమం కోసం అయితే ఆయన వాటిని వినియోగించాలనుకుంటున్నాడో ఆ కార్యక్రమం కోసం వాటిని ఆయన వినియోగిస్తాడు హిమమును కురిపించాలా లేక వడగండ్లను కురిపించాలా యుద్ధదినం కోసం అయితే అంటే ఆయన శిక్ష చేయుటకైతే వడగండ్లను కురిపిస్తాడు ఎక్కడ కురిపిస్తాడు అది కూడా సముద్రంలోనో ఎడారిలోనో అడవులలోనో మనుషులు ఎక్కడా లేని ప్రాంతంలోనో కాదు కరెక్ట్గా మనిషి నెత్తి మీద పడాలదే అంటే ఆయన ఆ ప్రదేశాన్ని నిర్ణయిస్తాడని మనం అర్థం చేసుకోవాలి యుద్ధం కోసం ఆయన సిద్ధం చేస్తాడు అంటే ఎక్కడో మనుషులు లేని చోట ఆయన వాటిని ప్రయోగిస్తాడనుకోవటం అవివేకం మనిషి ఎక్కడైతే దొరుకుతాడో అక్కడే దేవుడు వాటిని ప్రయోగిస్తాడు ఆయన నిధిలో నుండి ఆయన చక్కగా ప్రయోగిస్తాడు పెళ్ళున దిగిపోతుంది ఏ మనిషి మీదకైతే అది దిగాలని దేవుడు శాసిస్తాడో ఆ మనిషి మీద అది పెళ్ళున దిగుతుంది వాడెక్కడ దాక్కున్నా సరే వాడెక్కడ దాక్కున్నా సరే బయటకు లాగుతాడు దేవుడు ప్రియులారా ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి యోబు మాట్లాడాడు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాట్లాడారు ఎలీహు మాట్లాడాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటలలో మనుషులను దేవుని యొక్క శక్తి స్వరూపాల దగ్గరకు దేవుడు తీసుకొస్తున్నాడు హిమము యొక్క నిధులను నీవు గుర్తించావా వడగండ్ల నిధులను నీవు గుర్తించావా యుద్ధదినం కోసం నేను వాటిని సిద్ధం చేస్తానంటున్నాడు దేవుడు ఇప్పుడు చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయేమో పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే మనకు కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి ఆ ఉదాహరణలు మనం చూస్తే ఆ ఉదాహరణలను మనం నేర్చుకుంటే యుద్ధదినం కోసం ఆయన సిద్ధపరిచినటువంటి వడగండ్లు ఆయన ఆ సమయంలో ఎలా ప్రయోగిస్తాడో మనకు అర్థమవుతుంది చక్కగా అర్థమవుతుంది దేవుని శక్తి స్వరూపాలు మనకు అర్థమవుతాయి చూద్దాం ఎగ్జాంపుల్ నెంబర్ వన్ మొదటి ఉదాహరణ ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఒకనొక సందర్భంలో ఆయన దాచిపెట్టిన ఆయన నిధిలో ఉన్నటువంటి వడగండ్లను విసిరాడు పంపించాడు ఆ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక దృష్టాంతంగా మన కొరకు దేవుడు పొందుపరిచాడు ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తును ఏలుతున్నటువంటి ఫరో కఠిన హృదయుడుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను విడిపించకుండా దేవుని ప్రజలను అతడు వదలకుండా వారి చేత బహు కఠినమైనటువంటి దాస్యమును చేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇస్రాయిలీలందరూ దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి వారికి నాయకుడైన మోషేను పంపించాడు మోషే నాయకత్వంలో వారందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి ఆ దేశం నుండి బయటకు దేవుడు తీసుకొస్తున్నాడు అలా రప్పించే కార్యక్రమంలో ఫరో కఠిన హృదయుడుగా ఉన్నాడు గనక ఇటు ఇస్రాయేలీలకు అటు ఐగుప్తీయులకు దేవుని శక్తి తెలియాలి గనుక దేవుని శక్తి తెలియాలి కనుక మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి మహత్కార్యాలు అద్భుతాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి అందులో ఒకనొకటి వడగండ్లు ఐగుప్తు దేశంలో కురవటం వడగండ్లు ఐగుప్తు దేశంలో కురవటం ఐగుప్తు దేశంతో పాటుగా చుట్టుపక్కల అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలలో అనేక మంది జీవిస్తున్నారు కూడా ఐగుప్తు దేశంలో కూడా ఇస్రాయిలీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంటూ ఒకటి ఉంది ఘోషను ప్రాంతం అంటారు దానిని ఘోషను ఆ ప్రాంతం పేరు ఘోషను మరి దేవుడు వడగండ్లను ఎక్కడ కురిపించాలనుకున్నాడు యుద్ధదినం వచ్చింది ఫరో కఠిన హృదయుడుగా ఉన్నాడు ఫరోకు ఇప్పుడు బుద్ధి చెప్పాలి దేవుని దగ్గర ఉన్నటువంటి వడగండ్ల నిధిలో నుండి వడగండ్లను దేవుడు పంపించాలనుకుంటున్నాడు వాడి మనస్సును దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు ఫరోను దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు ఏం జరిగిందో చూద్దాం దేవుడు సరిగ్గా ఆ యుద్ధంలో ఐగుప్తు దేశంలో ఏ ప్రాంతం మీదకి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ వడగండ్ల నిధిలో నుండి వడగండ్లను పంపించాడో జాగ్రత్తగా ఆ పరిశీలనలలో ఆ మాటలలో మీరు చూడండి నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి యహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము ఐగుప్త దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు అంతటా పడునని మోషేతో చెప్పాను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయగా పిడుగులు భూమి మీద పడుచుంటెను ఎహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించాను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయెను ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడును అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ఫరో హృదయం కఠినముగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలను పంపించనని ఫరో మొండికేస్తున్నప్పుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు ఫరోకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను బాధిస్తున్నటువంటి ఐగుప్తీయులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు మోషేకు దేవుడు తెలియజేశాడు చూసారా ఆయన నిధి ఆయన దగ్గర ఉన్నటువంటి వడగండ్ల నిధి ఆయన దేనిని టార్గెట్ చేస్తే ఆ టార్గెట్నవి రీచ్ అవుతాయి ఈరోజు లోకంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఒకవేళ ఫెయిల్ అయిపోవచ్చు ఏ దేశంలో ఏ ప్రాంతంలో వారు బాంబ్ ప్రయోగించాలనుకుంటున్నారో అక్కడికి ఒకవేళ ప్రయోగించలేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం పురాతన కాలంలో పురాతన కాలంలో దేవుడు ఈ విషయాలను జరిగించాడు ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయన శక్తి ముందు మానవ జ్ఞానం నిలువలేదు మానవ బలం నిలువలేదు ప్రాచీన కాలంలో దేవుడు జరిగించిన సంగతి ఒక దృష్టాంతంగా మన కొరకు వ్రాయించిన ఈ సంగతిని జాగ్రత్తగా మీరు పరిశీలించాలి నేర్చుకోవాలి దేవుని దగ్గర వడగండ్ల నిధి ఉంది ఆ నిధిని దేవుడు ఎప్పుడు ప్రయోగిస్తాడు ఎప్పుడు ఉపయోగిస్తాడు దేవుడు దానిని యుద్ధ దినమునకు అదే దేవుడు యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో తెలియజేస్తున్నాడు యుద్ధ దినం కొరకు ఎక్కడికి పంపించాలనుకున్నాడు దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఐగుప్తు దేశంలో మరి బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయిలు కూడా ఉన్నారు కదా ఆ ఇస్రాయిలీలు ఎక్కడున్నారు ఐగుప్తు దేశంలో ఘోషన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు ఆ గోషనులో మాత్రం వడగండ్లు పిడుగులు పడలేదు కేవలం ఐగుప్తీయులు నివసిస్తున్నటువంటి ఐగుప్తు దేశంలో మిగిలిన ప్రాంతాలలో మాత్రమే వడగండ్లు పిడుగులు పడుతున్నాయి మరలా అవి కూడా ఏం చేస్తున్నాయి వీరు ఇళ్లలోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయారు అనుకోండి వారిని అవి నశింపచేయలేదా అవి మనుష్యుల మీదను వారి జంతువుల మీదను పొలములలోని కూరలన్నిటి అన్నిటి మీదను ప్రతి చెట్టు మీదను పడి వాటిని నాశనము చేసెను ఆయన టార్గెట్ ఏంటి అలాగే ఐగుప్త దేశంలో మనుష్యులు నివసించని ప్రాంతాలు కూడా కొన్ని ఉంటాయి కొన్ని అడవులు ఉంటాయి కొన్ని నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి ఏటి నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఉంటుంది ఎర్ర సముద్రం ఉంది ఈ అన్నింటిలో కాదండి ఆయన టార్గెట్ ఎవరు మనుష్యులు ఐగుప్తీయులు ఆయన టార్గెట్ ఎవరు ఐగుప్తు రాజైనటువంటి ఫరో కనుక వాడి ప్రజలను వాడి ఆర్థిక వ్యవస్థను దేవుడు అక్కడ చిన్న భిన్నం చేశాడు ఒకవేళ ఫరో ఇంకా కఠిన హృదయుడై ఒకవేళ అనుకోవచ్చు ఏమనంటే ఇదంతా కూడా ఆటోమేటిక్గా యథావిధిగా జరిగిపోయేటువంటి కార్యక్రమం ఆకాశంలో ఏవో మార్కులు జరిగి ఉంటాయి అప్పుడప్పుడు ఇలా వడగండ్లు పడుతూ ఉంటాయి ఈరోజు భయంకరంగా పడ్డాయి అని వాడి మనస్సు వాడు కఠినపరుచుకోకుండా వాడికి దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు ఇది నా వలన జరిగిన కార్యము అని దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు ఆ సూచన ఏంటంటే ఐగుప్తు దేశం అంతటా ఐగుప్తు దేశం అంతటా ఐగుప్తీయులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాలలోనే ఇదిగో ఈ వడగండ్లు ఈ పిడుగులు పడుతున్నాయి ఆటోమేటిక్గా ఎవరి ప్రమేయం లేకుండా దేవుని వలన కాకుండా జరిగిపోయేదైతే గోషను ప్రాంతంలో కూడా ఇస్రాయలీల మీద కూడా వారి ప్రాంతాలలో కూడా ఆ వడగండ్లు కురవాలి కదా లేదు అప్పుడు ఫరో ఆలోచించాలి కఠిన హృదయుడైన ఫరో ఆలోచించాలి ఈరోజు కఠిన హృదయులు అవుతున్నటువంటి మనుషులు కూడా ఆలోచించాలి దైవ శక్తిని గురించి ఆలోచించాలి దేవుడు తన బిడ్డలను వేరు చేస్తున్నాడు దేవుడు ఆయన బిడ్డలను వేరు చేస్తున్నాడు ఆయన ఎవరి మీదకైతే శిక్షను పంపించాలో వారి మీదకే శిక్షను పంపిస్తున్నాడు ఈరోజు కూడా మన జీవితాలలో ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగా మనమే ఈ విధానాన్ని చూచి ఉండాలి నా అంతట నేను కూడా ఎన్నోసార్లు ఈ విధానాన్ని చూచాను నన్ను దేవుడు ఆపద నుండి తప్పించాలనుకుంటే ఏదో విధంగా ఆయన ఆపద నుండి తప్పిస్తాడు ఒకవేళ నేను ఆ బస్సులో ఉంటే నాకు యాక్సిడెంట్ అవును ఒకవేళ నేను ఈ ట్రైన్లో ఆ సమయానికి నేను ఉంటే నాకు ఏదైనా విపత్తు సంభవించును అప్పుడు దేవుడు అడ్డగించి నన్ను చేసి వేరు మార్గంలో పంపించడానికి ఆయన సంకల్పించేవాడు ఎన్నో పర్యాయములు ఎన్నో పర్యాయములు అప్పుడు నేను ఒక్కసారి జరిగిన పరిస్థితిని ఆలోచించుకుంటే దానిని ఒక్కసారి నేను పరిశీలన చేసుకుంటే దేవుడు నన్ను అందుగా తప్పించాడు దేవుడు నన్ను అందుక రక్షించాడు అనీతి మంతులతో నీతి మంతులను దేవుడు నాశనం కానివ్వడు కనుక మనం నీతిని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ నీతిని ఎల్లప్పుడూ మన జీవితాలలో దేవునికి చూపిస్తూ ఉండాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా వడగండ్లు ఆయన నిధిలో ఉన్నాయి ఆయన ఎవరి మీదకి వాటిని పంపించాలనుకుంటే వారి మీదకి వాటిని పంపిస్తాడు ఇంకా కొనసాగింపు కూడా మీరు చూడండి నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయులు ఇంకా కొనసాగింపును కూడా మీరు చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవచనం నుంచి ఫరో ఏం చేస్తున్నాడు చూడండి ఫరో ఏమంటున్నాడు చూడండి నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవచనం నుంచి ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులును దుర్మార్గులము ఇంతమట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనిడి మిమ్మును పోనిచ్చతను మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతను చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను కఠిన హృదయుడైనటువంటి ఫరో మోషే దగ్గర నటిస్తున్నాడు అప్పటికప్పుడు గట్టెక్కడానికి మోషే దగ్గర హరుణ దగ్గర నటిస్తున్నాడు ఎలా నటిస్తున్నాడు నీవు ఇప్పటికిప్పుడే దేవుణ్ణి వేడుకోవాలి మేము ఇంకా నాశనమైపోకుండా ఉన్న కాస్తది కూడా నాశనమైపోకుండా మమ్మను బ్రతికించు అని మోషేను అహరోను ఫరో వేడుకుంటున్నాడు నేను యహోవా న్యాయవంతుడని ఒప్పుకుంటున్నాను అని కపటముగా మాట్లాడుతూ అంటే పరిపూర్ణ హృదయంతో విశ్వసించలేదు కపటముగా మాట్లాడుతూ పైకి మాత్రమే అలా చెబుతూ అప్పటికప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితిని గట్టెక్కాలని కాపాడబడాలని బ్రతకాలని బ్రతుకు మీద ఆశ కలిగిన వాడై ఫరో ఇహోవా న్యాయవంతుడని నేను ఒప్పుకుంటున్నాను ఇదిగో ఈ దురవస్థ నుండి మమ్మల్ని అందరినీ నన్ను నా ప్రజలను కట్టెక్కించాలని మోషేను అహరోహనను వేడుకుంటున్నాడు ఫరో వేడుకుంటున్నాడు అప్పుడు మోషే చెప్పిన మాటలు చూడండి ఇదిగో నేను నిన్ను విడిచి బయటకు వెళ్ళిన తర్వాత ఆకాశము వైపు చేతులెత్తదను దేవుడు నన్ను చూడగానే ఆయన నిధిలో నుండి ఆయన పంపిస్తున్నటువంటి ఈ వడగండ్ల వాన ఆయన నిలుపుదల చేస్తాడు ఈ ఉరుములను ఈ పిడుగులను ఆయన నిలుపుదల చేస్తాడు అప్పుడు భూమి ఎహోవాదని నీకు తెలియబడును ఈ భూమి యహోవాది ఈ ఆకాశం యహోవాది సర్వ సృష్టి ఎహోవాది ఇది దేవుని నిర్మాణం ఇదంతా దేవుని చేతి నిర్మాణం కనుక నీవు భూమి ఎహోవాదని తెలుసుకుంటావు నేను వెళ్ళి ఈ ఉరుములను పిడుగులను వడగండ్లను నిలుపుదల చేయగానే భూమి దేవునిదని నీవు తెలుసుకుంటావు అయినా సరే నీలో మార్పే ఉండదు ఆ వడగండ్లు కురవడం ఆగిపోగానే మరలా నీలో ఏం మొదలవుతుంది కఠిన హృదయం మొదలవుతుంది దేవుని యొక్క శిక్షను అనుకుంటున్నావు దేవుని యొక్క శిక్ష నిలుపుదల అవ్వగానే నువ్వు వెంటనే మార్పును అందాలి ఒకవేళ లేకపోతే మరి భయంకరమైనటువంటి శిక్ష మరలా తరువాత వరుసలో నిలబడుతుంది ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దేవుని వలన శిక్షింపబడినప్పుడు వెంటనే ఏమవ్వాలి మరు మనసునుందాలి వెంటనే ఏమవ్వాలి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప సమయంలో మార్పునుంది దేవునికి సాస్తాంగపడాలి దేవునికి లోపడాలి దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి నిర్ణయించుకోవాలి లేదా శిక్ష తీరిపోయింది ఇప్పుడు నేను నిమ్మలంగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను ఇక నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవచ్చు అనుకుంటే తరువాత ఈ శిక్షను మించిన మరో శిక్ష ఎదురు చూస్తుంది జాగ్రత్త ఈ శిక్షను మించిన మరో శిక్ష ఎదురు చూస్తుంది జాగ్రత్త ఎందుకంటే దేవుడు కాస్త ఉపశమనం ఇచ్చాడు నువ్వు మారతావేమోనని అని దీర్ఘశాంతం కదా ఆయన కృప కలిగిన వాడు కదా దయ కలిగిన వాడు కదా తెలుసుకుంటావేమోనని దేవుని గురించి ఆలోచిస్తావేమోనండి దైవశక్తిని గురించి నేర్చుకుంటావేమోనని కాస్త ఉపశమనం ఇస్తున్నాడు అయినా మారకపోతే దీనికంటే బహు భయంకరమైనటువంటి శిక్షను ఆయన తరువాత రప్పిస్తాడు అప్పుడు నీవు తప్పించుకోలేవు కనుక భూమి ఎహోవాదని నీకు తెలియబడును అయినా నీవు కఠినాత్ముడుగానే ఉంటావు అని ఫరోతో మోషే చెప్పాడు ఆ విధంగానే అక్కడ జరిగింది ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు గ్రహిస్తున్నప్పుడు భూమి యహోవాది ఆయన దగ్గర వడగండ్ల నిధి ఉంది ఆయన యుద్ధదినం కోసం వాటిని సిద్ధపరిచాడని ఈ ఉదాహరణ మనం నేర్చుకున్నప్పుడు ఎంత చక్కగా ఆ మాటలు మనకు అర్థమవుతున్నాయి చూడండి అలాగే మరో ఉదాహరణ ఉంది ఎగ్జాంపుల్ నెంబర్ టూ రెండో ఉదాహరణ ఇస్రాయలీలందరూ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేశారు ఆ బానిసత్వంలో నుండి బయటకు వచ్చేసారు వీరిప్పుడు వాగ్దత్త దేశాన్ని పొందటానికి సిద్ధమవుతున్నారు యహోషవ నాయకత్వంలో ఇస్రాయలీలందరూ వాగ్దత్త దేశాన్ని పొందటానికి సిద్ధమవుతున్నారు అలా సిద్ధమవుతున్నటువంటి ఆ పరిస్థితులలో కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకునేటువంటి పరిస్థితుల్లో అప్పటికే అక్కడ నివసిస్తున్నటువంటి దేవునికి అవిధేయులైనటువంటి అన్యజాతీయులు వారు ముఖ్యంగా కనానీయులు అమోరీయులు వీరందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని వారికి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు యుద్ధాలు చేస్తున్నారు అయితే దేవుడు ఆ యుద్ధాలలో ఇస్రాయిలీల పక్షంగా ఉండి వారందరినీ ఓడిస్తున్నాడు అలాంటి క్రమంలో యహోషువ గారి నాయకత్వంలో అమోరియులు ఇస్రాయిలీలతో యుద్ధం చేస్తున్నారు గిబియోనియులు కూడా ఇస్రాయిలతో కలిపే ఉన్నారు గిబియోనియులు మరియు ఇస్రాయిలీలు యహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు దేవుని సహాయం వారికి తోడుగా ఉన్నప్పుడు అమోరియులు ఒక ఐదుగురు రాజులు కలిసికట్టుగా వచ్చి ఇస్రాయిలీలతో యుద్ధం చేస్తున్నారు ఆ సందర్భంలో దేవుడు ఇస్రాయిలీల పక్షంగా ఉండి అమోరీయులందరినీ వారి రాజులందరినీ వారి యొక్క సైన్యం అంతటిని ఓడిస్తూ వారిని వెళ్ళగొడుతూ వారు పారిపోతున్నప్పుడు వారి మీద వడగండ్లను కురిపించాడు ఎందుకంటే యుద్ధ దినమునకు ఆయన వాటిని సిద్ధంగా ఉంచాడు వడగండ్లను దేవుడు యుద్ధ దినమునకు సిద్ధంగా ఉంచాడు వడగండ్లు మీద పడితే ఎంత భయంకరమో తెలుసా మనిషి బ్రతకలేడు ఎందుకంటే భారీ బరువు కలిగినటువంటి పదార్థం అది అది ఆకాశం అంత ఎత్తు నుండి సరిగ్గా నెత్తి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా అక్కడికక్కడే మనిషి పాతాలానికి దిగిపోతాడు అలా ఉంటుంది ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్ అండి అది వెపన్ అండ్ అది అంటే ఒక యుద్ధ సామాగ్రి ఈ సందర్భంలో దేవుడు వడగండ్లను మరల కురిపించి తన శక్తిని బయలుపరిచాడు తన శక్తిని నిరూపించాడు ఆ ఉదాహరణ కూడా మీరు చూడండి యహోశివ గ్రంథము పదవ అధ్యాయము వచనం యహోశివ గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూడండి మరియు వారు ఇస్రాయేలీయల ఎదుటి నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను గనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి ఇస్రాయేలీలు ఎదుటి నుండి అమోరీల సైన్యం వారి రాజులు పారిపోతున్నప్పుడు వారు అజేకాకు వచ్చే వరకు ఆ ప్రాంతానికి వచ్చే వరకు దేవుడు ఆకాశము నుండి ఆయన నిధిలో నుండి వడగండ్లను వారి మీద కురిపించాడు అమోరియుల మీద దేవుడు వడగండ్లను కురిపించాడు వారంతా ఆ వడగండ్ల చేత చచ్చిపోయారు ఇస్రాయేలీలు యుద్ధంలో కత్తివాత వారు హతము చేసినటువంటి సైనికుల సంఖ్య కంటే వడగండ్ల చేత చనిపోయినటువంటి సైనికుల యొక్క సంఖ్య ఎక్కువ అంటే దేవుడు యుద్ధంలో వేటిని ప్రయోగించాడు కత్తిన భూమి మీద మనం చూస్తున్నటువంటి ఒక యుద్ధాయుధమైనటువంటి కత్తిన కాదు ఆయన దగ్గర వేరే సామాగ్రి ఉంటుంది ఆ సామాగ్రి ఆ యుద్ధ సామాగ్రి ఆ యుద్ధాయుధాలు మన ఊహల అందవు మన ఊహల కందవు వాటి చేత దేవుడు పాపాత్ములైన వారిని ఇక ఆయన సంకల్పమును నెరవేర్చరు అనుకున్న వారిని పాతాలమునకు పంపించాలి అనుకున్న వారిని శిక్షిస్తాడు శిక్షిస్తాడు మన దగ్గర ఉన్నటువంటి ఒక మొక్క ఒక చెట్టు ఫలమునివ్వదు అని మనం ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ చెట్టును తీసేయటానికి మనం ఆలోచిస్తాం దేవుడు కూడా మనిషి వలన యొక్క ఫలము లేదు ఫలన మనిషి వలన యొక్క ఫలము లేదు ఆ మనిషి ఇక ఎంత కాలం భూమి మీద ఉన్నా సరే పాపాన్నే జరిగిస్తాడు తప్ప అతడు మారడు అతనిలో మార్పు ఉండదు అని దేవుడు ఒక నిర్ధారణకు వస్తే తీసేస్తాడు అలాగే వాణ్ణి శిక్షిస్తున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా దేవుని శక్తిని గ్రహించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి పాపాత్ములను దుర్మార్గులను దుష్టులను దేవుడు శిక్షిస్తున్నప్పుడు మిగిలిన జనమంతా కూడా ఆ శిక్షను చూస్తున్న వారందరూ కూడా గ్రహించి దేవుని శక్తిని తెలుసుకొని ఆయనకు లోబడి ఆయన మాటలను గౌరవించి ఆయనకు భయభక్తులు చూపిస్తూ నీతి మార్గంలో నడుచుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు అందుకే పాపాత్ములను ఆయన శిక్షించి మనకు పాఠాలుగా ఉంచుతున్నాడు దృష్టాంతములుగా ఉంచుతున్నాడు అమోరీయులను దేవుడు శిక్షించాడు ఇస్రాయిలీలు యుద్ధంలో చంపినటువంటి అమోరీయుల సంఖ్య చాలా తక్కువే కానీ అజేకాకు వచ్చు వరకు దేవుడు వడగండ్లను పంపించి అమోరీయులను నాశనం చేసినటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ అంటే దేవుడు వడగండ్లను ఆయన యొక్క నిధిలో దాచిపెట్టాడు యుద్ధ దినము కొరకు యుద్ధ దినము కొరకు ఈ ఉదాహరణల ద్వారా చక్కగా మీరు అర్థం చేసుకుంటున్నారు కదా చరిత్రలో జరిగినటువంటి ఉదాహరణలు ఇవన్నీ మనకు పాఠ్యాంశాలు అలాగే మరో సందర్భంలో ఇస్రాయిలీల మధ్య ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలకు దేవుడు ఒక రూపకాలంకారం ద్వారా కూడా ఈ వడగండ్లను గూర్చి ప్రస్తావిస్తూ దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు వాటిని కూడా మనం చూద్దాం ఇస్రాయిలీల మధ్య అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే దేవుని మాటలను మార్చేసి ఉన్నవి ఉన్నట్టుగా చెప్పకుండా వారి స్వప్రయోజనం కోసం దేవుని మాటలను అబద్ధములుగా ప్రకటిస్తున్నారు వారి వలనే చాలామంది ఇస్రాయిలీలు దేవుని మార్గము నుండి తొలగిపోతున్నారు ఆ అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం ఆయన శిక్ష ఏ విధంగా ఉంటుంది అని ఆయన చెబుతున్నాడు చూద్దాం ఎహెస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదవచనం నుంచి రూపకాలంకారంలో చెబుతున్నటువంటి మాటలను చూడండి ఎహెస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదవచనం నుంచి సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లను వర్షము ప్రవాహముగా కురియను గొప్ప వడగండ్లు పడును తుపాను దానికి పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయినని కదా ఇందుకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపాను చేత దానిని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను అది పడిపోగా దాని క్రింద మీరునూ నాశనమగుదరు అప్పుడు నేను యహోవానని మీరు తెలుసుకొందురు ఇస్రాయిలీల మధ్య అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు మట్టి గోడ కడితే వీరు వచ్చి దాని మీద గచ్చిపోత కూస్తున్నారు అంటే సమాధానం 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 ఆశీర్వాదం దీవెన సంతోషం ఏ దినాలలో ఉన్నారు ఏ సమయంలో ఉన్నారు రేపో మాపో చెరకు వెళ్ళిపోబోతున్నటువంటి పరిస్థితుల్లో శత్రురాజులు వచ్చి వీరందరిని ముట్టడి వేస్తున్నటువంటి సందర్భంలో వీరు ఎలా ఉండాలి వీరు ఎలా ఉండాలి సమాధానం సమాధానం అంటూ పాటలు పాడుకోవాలా ఎలా ఉండాలి భయభక్తులతో ఉండాలి ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా నెరవేర్చేవారుగా ఉండాలి దేవునికి లోబడుతూ అనేక మందికి దేవుని గురించి ప్రకటించేవారుగా ఉండాలి నిద్ర పట్టకూడదు నిద్ర పట్టకూడదు కానీ కాలు మీద కాలు వేసుకుని హాయిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఒకవైపు నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి ఒకవైపు నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి రాజ్యం సరిగా లేదు ఎరుషలేములో రాజ్యం సరిగా లేదు రాజు సరిగా లేడు అటువంటి పరిస్థితుల్లో గోని పట్ట కట్టుకోవాలి ఉపవాసం ఉండాలి దేవుని యొక్క ధర్మవిధులను పాటిస్తూ ప్రకటిస్తూ అనేక మందికి వాటిని గూర్చి వివరిస్తూ తమ జీవితకాలం అంతా భయంతో ఉండాలి కానీ అబద్ధ ప్రవక్తలు వీరికి ఒక చెడ్డ ధైర్యాన్ని పుట్టిస్తున్నారు గచ్చిపోత పోస్తున్నారు నేటి కాలంలో వలే నేటి కాలంలో కూడా అందరూ చేసేది అదే కదా జనులేమో కోడను కట్టుకోవడం బోధకులు వచ్చి అబద్ధ బోధకులు వచ్చి గచ్చిపోతూ పోయడం ఏం కాదమ్మా నీకు ఇలాగే ఉండు ఏం కాదయ్యా నీకు ఇలాగే ఉండు నీకు తోచిన చంద నాకు ఇచ్చేయి వారంలో ఒకరోజు వచ్చేయి తోచిన చంద ఇచ్చేయి ఆశీర్వాదాన్ని తీసుకో ఇంటికి వెళ్ళిపోవు నీకు కాకపోతే ఇంకెవరికి పరలోకు అంటారు అంటే ఎంత ధైర్యం పుట్టిస్తారో చూడండి అంతే తప్ప ప్రతి దినం ప్రతి క్షణం హెచ్చరిస్తూ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి వారి బ్రతుకులను దేవుని వాక్యం అనే అద్దంలో చూపిస్తూ మలినముతో కూడినటువంటి వారి జీవితాలను శుద్ధి చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా నా దగ్గరికి వస్తే ఆశీర్వాద ప్రార్థన చేస్తాను నీ పాపం అంతా పోతుంది తిరిగి వెళ్ళిపోయి పాపం చేసే అన్నట్టుగా ఉన్నదే తప్ప వారు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పూసేవారుగా ఉన్నారు తప్ప ఆ గోడను పడగొట్టి స్థిరముగా చక్కని గోడను క్రీస్తు అనే పునాది మీద కట్టేవారుగా ఉన్నారా లేదు అప్పుడు దేవుడు రూపకాలంకారంలో ఏమంటున్నాడు నా నిధిని మరిచిపోయారా వడగండ్ల నిధి ఉందని మర్చిపోయారా నేను మిమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు దేవుడు మట్టి గోడకు గచ్చిపోత పూసారే వడగండ్లను పంపించి నేల మట్టం చేస్తాను నేను అంటున్నాడు దేవుడు ఆయన దగ్గర నిధి ఉంది వడగండ్ల నిధి ఉంది ఆయనకు భయపడే జీవితాలు ఈరోజు మనుషుల్లో ఉండాలి ఆయన శక్తిని తెలుసుకొని ఆయన శక్తి స్వరూపాలను గ్రహించి ఆయన కొరకు బ్రతికేవారుగా మీరు ఉండాలి ఎటువంటి సమయంలో ఉన్నాం ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుంటూ దైవశక్తికి అనుకూలమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉన్నామా లేదా లేఖనములులో ఉన్న దేవుని శక్తిని ఆశ్రయిస్తూ అనునిత్యం దేవునికి లోబడుతూ జీవిస్తున్నామా లేదా ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించిన వారమై దేవునికి భయభక్తులను చూపే జీవితాలు మనలో కనిపించే విధంగా మనం ప్రయత్నించాలి ఇక హిమనిధిని గూర్చి ఆయన తెలియజేశాడు వడగండ్ల నిధిని గూర్చి ఆయన తెలియజేశాడు వీటిని దేవుడు శిక్ష కొరకు మాత్రమే కాకుండా మనుష్యులను ఆదరించడానికి కూడా పంపిస్తాడు మనుషులను ఆదరించడానికి కూడా అంటే దైవశక్తి కేవలం మనుషులను శిక్షించడానికి ఉపయోగపడుతుందా లేదు కదా దైవశక్తి వలన ఈరోజు మనం బ్రతకటం లేదా ఆయన పంపిస్తున్నటువంటి సూర్యుడు ఆయన కలుగు చేసిన చంద్రుడు ఆయన కలిగించిన నక్షత్రాలు ఆయన తయారు చేసిన భూమి ఆ భూమి మీద సముద్రాలు నదులు జలరాశులు జీవులు జంతువులు చెట్లు వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు దేవుని శక్తి వలనే కదా ఇవన్నీ కలిగాయి దేవుని శక్తి వలన మనిషికి ఆదరణ కూడా దొరుకుతుంది దేవుని శక్తి వలనే మనిషి బ్రతుకుతాడు దేవుని మాట వలన ఈ ప్రకృతి ఈ ప్రకృతి నుండి మనిషి జీవాన్ని పొందుతున్నాడు కనుక ఆ మాటలను కూడా వ్రాయబడిన ఆ మాటలను కూడా మనం చూద్దాం దేవుడు శిక్షించుట కొరకు వడగండ్ల నిధిని దాచిపెట్టి ఉంచాడు అలాగే దీవెన కొరకు కూడా ఆయన నిధిని ఎలా ఉపయోగిస్తాడో మనుష్యులను దీవించుటకు కూడా మనుషులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆదరించుటకు కూడా ఆయన వాటిని ఎలా ఉపయోగిస్తాడో వ్రాయబడిన మాటలలో మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదహారవచుల నుంచి చూడండి నూట నలభై ఏడవ కీర్తన పదహారో వాక్యం నుండి గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు గొర్రె బొచ్చు వంటి హిమమును కురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణములను కురిపించేవాడు కూడా ఆయనే గొర్రెబొచ్చు ఎంత మెత్తగా ఉంటుందండి గొర్రెబొచ్చు ఎంత మెత్తగా ఉంటుంది చలిని తట్టుకోవడానికి గొర్రెబొచ్చుతో తయారు చేయబడినటువంటి ఆ వస్త్రాలనే కదా వినియోగిస్తారు మనుషులు ఎంత వెచ్చదనం ఎంత వెచ్చదనం చలికాలంలో గొర్రెబొచ్చు వలన వచ్చేటువంటి వెచ్చదనం ఇంత అంత కాదు గొర్రెబొచ్చు వలె ఆయన హిమమును కురిపిస్తాడు గొర్రె బొచ్చు అంటే అంత మెత్తనిదిగా అంత ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా గొర్రె బొచ్చు వంటి హిమమును కురిపించేవాడు ఆయనే బూడిద కనుములు వంటి మంచు కనములను కురిపించేవాడు కూడా ఆయనే బూడిద కనములు ఎంత తేలికగా ఉంటాయి బూడిద కనములు ఎంత తేలికగా ఉంటాయి ఆ తేలికైన బూడిద కనములు మన మీద పడితే మనం ఏమైనా గాయం నొందుతామా లేదు అసలు అవి మన మీద పడ్డాయా లేదా అన్నట్టుగా ఉంటుంది అంత తేలికగా ఉంటాయి మంచు కనములను దేవుడు అంత తేలికగా తయారు చేసి కురిపిస్తున్నాడు ఇలా ఆయన చేసేది ఎందుకు మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని సంతోషపరచడానికి అలా సంతోషపడుతున్నప్పుడు కూడా దైవశక్తిని గురించి మనం ఆలోచించాలి మనుషులను దేవుడు శిక్షిస్తున్నప్పుడు మాత్రమే కాదు అప్పుడు ఆలోచించాలి దేవుని శక్తిని గురించి మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ గొర్రె బొచ్చులా బూడిద కనుములులా అంత తేలికైన రూపంలో దేవుడు మంచు కణములను కురిపిస్తున్నప్పుడు కూడా మనం దేవుని శక్తిని గూర్చి ఆలోచించాలి మానవులను ఆయన ప్రేమిస్తున్నాడు మానవులకు కృప చూపించటంలో ఆయన శక్తిని వినియోగిస్తున్నాడు మానవులు ఇక మారరనుకున్నప్పుడు వారిని శిక్షించటానికి కూడా ఆయన వాటిని వినియోగిస్తున్నాడు ఆ శక్తిని వినియోగిస్తున్నాడు కనుక ప్రియులారా గొర్రెబొచ్చు వంటి హిమము కురియుచున్నది బూడిద కణములు వంటి మంచు కనములు కురియుచున్నవి ఆయన కృప చేయుటకు ఆయన మనుషుల ఎడల కృపను చూపిస్తున్నాడు కనుక ఆయన కృపను బట్టి మనుషులు ఆనందించగలుగుతున్నారు దైవశక్తిని కూర్చో అర్థం చేసుకోండి అలాగే ఆయన నిధిలో నుండి వడగండ్లను అదే నీటిని హిమము రూపంలో పంపిస్తే బూడిద కనుములు వంటి మంచు కణముల రూపంలో పంపిస్తే మనకు ఆహ్లాదం అదే నీటిని గడ్డ కట్టించి ముక్కలు ముక్కలుగా విసురుతుంటే వడగండ్లను ముక్కలు ముక్కలుగా మనుషుల మీద ఆయన విసురుతుంటే శిక్ష నాశనం అది చేసేవాడు కూడా ఆయనే చూసారా అంటే మనుషులను ఆనందింపచేసేది ఆయనే మనుషులు మారకపోతే శిక్షించేది కూడా ఆయనే ఎంత చక్కని వివరణ అండి కీర్తనాకారుడు పలికిన ఈ మాటలు కనుక ప్రియులారా యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను చక్కగా మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను హిమమును గూర్చి వడగండ్లను గూర్చి ఆ నిధిని గూర్చి దేవుడు తెలియజేసినటువంటి చక్కని వివరణ మీరంతా కూడా గ్రహించారని నేను భావిస్తున్నాను దైవశక్తిని గూర్చి మీరు ఆలోచించాలి దేవుని కొరకు మీరు బ్రతికేవారుగా ఉండాలి అనేక మందిని దేవుని కొరకు బ్రతికించేవారుగా కూడా మీరు ఉండాలి దేవుని ప్రేమను చూరగొని దేవుని కృపకు పాత్రులయ్యేవారుగా ఉంటారు దేవుని శిక్షకు లోనయ్యేవారుగా ఉంటారో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి మీ యొక్క ప్రేమను చూరకొని మీ కృపకు పాత్రులమవుతూ ఈ భూజీవిత కాలమంతా అంతా మిమ్మల్ని సంతోషపెడుతూ మా బ్రతుకు వలన మిమ్మల్ని ఆనందింపజేస్తూ తండ్రి చక్కని జీవితమును మేము కలిగి ఉండటానికి మాకు సహాయమును అనుగ్రహించండి వాక్యము ద్వారా విశేషమైనటువంటి సంగతులను మాకు తెలియపరిచారు మానవులు ఎరుగని సంగతులు నేటికి లోకానికి తెలియనిటువంటి మహోన్నతమైనటువంటి సంగతులు మీరు మాకు వివరించారు చరిత్ర పాఠ్యాంశముల ద్వారా మాకు ఉదాహరణలు తెలియజేశారు వీటన్నిటిని బట్టి జ్ఞానమును నేర్చుకున్న వారమై మీ నుండి సర్వశ్రేష్టమైన పదార్థములను మాత్రమే మేము పొందగోరుచు వాటిని అనుభవిస్తూ మీ సేవలో జీవితాంతము ఉండగలిగే భాగ్యము మనం కోరుకుంటూ నీతిమంతులుగా మా బ్రతుకులను ముగించుకునే అవకాశమును తండ్రి క్రీస్తు ప్రభువు ద్వారా ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరుడు మేము అడుగుచున్నాము తండ్రి ఆమెను నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీరెంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని విశేషమైనటువంటి సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని మీతో పాటు అనేకులకు చేరవేస్తూ ప్రభు పనిలో మీరు కూడా సహకారులుగా ఉండాలని మీకు సూచిస్తూ ప్రకటనలో నిద్రితో ముగిస్తున్నాను మన తండ్రి అనే దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యూని సహవాసము మనందరికీ సదాకాలంతో గాక ఆమె అందరికి వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు